undi mana lover ikkade undi. Okay ma'am, it will be done. Lucky patient reports pampinchu. Sure ma'am. Excuse me, Dr. Kavya. Koncha wait cheyandi ma'am, chusthe akkada wait cheyandi. Avada dean tho rounds vellaru cycle meeda. Just for fun auntie. Enti musal dala chustunde. దీంతో చెప్పాను మీ గురించి ఒక చిన్న ఇంటర్వ్యూ ఉంటుంది నేనే పిలుస్తాను ఏమండి లైఫ్ లో ఇంకో ఛాన్స్ ఇచ్చారు చాలా థాంక్స్ అండి పర్లేదు సిస్టర్ అవును ఆ రోజు కంటే మీరు ఈ రోజు ఇంకా అందంగా ఉన్నారు అదా మేకప్ మహిమ పాప కి డైలీ 4 ఇంజెక్షన్లు చేయకపోతే మంత్ ఎండ్ ఆపరేషన్ చేయడం కష్టం హలో డోంట్ వరీ వీల్ టేక్ కేర్ హలో కావ్య yes డాక్టర్ పాపకి ఎక్కువగా ఫిట్స్ వస్తుంది ఫోర్స్ చేసి ఇంజెక్షన్ చేయకండి ఓకే ఓకే యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్ అటెన్షన్ డాక్టర్ ఇవిడే ఆ నర్స్ రూమ్ కరా ఏంటండి రూమ్ కరా అంటారు ఇంటర్వ్యూకి సిస్టర్ ఓ ఆ నో ఈ సర్టిఫికెట్స్ ని నేను నమ్మను సర్ 5000 ఇచ్చి రెడీ చేయమను సర్ వాట్ ఆ 5000 ఇచ్చి రెడీ చేయమనివి అనుకోకండి సర్ కష్టపడి చదివి పాస్ అయ్యాను సర్ ప్రామిస్ గుడ్ గుడ్ నువ్వు బాగా చదువుకున్న ఇంటెలిజెంట్ అమ్మాయిలా ఉన్నావు అమ్మాయిలా ఉన్నానా సర్ yes ఆశం ఆశం నేను సెలెక్టా సర్ నేను ఇంకా క్వశ్చన్స్ అడగడం స్టార్ట్ చేయలేదు క్వశ్చన్స్ ఆ yes అయ్యో హూ డిస్కవర్డ్ ఇన్సులిన్ పోలియో డ్రాప్స్ ఎప్పుడు వేయాలి ఎప్పుడు వేయాలి వేర్ డిడ్ యు గెట్ యువర్ ట్రైనింగ్ అండ్ వాట్ క్వాలిఫికేషన్స్ అండ్ సర్టిఫికేషన్స్ డు యు హావ్ వై ఆర్ యు ది రైట్ పర్సన్ ఫర్ దిస్ నర్సింగ్ జాబ్ ఓకే సర్ నేను నర్స్ నమ్ముతున్నారు కదా సర్ ఆఫ్ కోర్స్ మరి ఇంకేం సర్ నా మేకప్ కి రాను చూకు నా నటన నా చదువుకు రాను చూకు మీరు అడిగే 4 సిల్లీ క్వశ్చన్స్ వల్లే వస్తుందంటే అటువంటి ఉచ్చుకు నాకు ఏ ఉండు నేను వెళ్ళొస్తాను సార్ ఉండమ్మా ఉండమ్మా సిట్ డౌన్ సిట్ డౌన్ సిట్ డౌన్ ఉచ్చుకు వచ్చినట్టేనా సార్ థియరీ ఎలాగో వర్కౌట్ అవ్వలేదు ప్రాక్టికల్ గా చూద్దామా ఎవడికి చేస్తాడో ఏంటో ఎ 3 ఇయర్ ఓల్డ్ కిడ్ హస్ గాట్ ఎపిలెప్సీ హౌ వుడ్ యు హ్యాండిల్ హిమ్ మళ్ళీ మొదలెట్టాడు వీణ్ణి నాకు ఇంకో పేరు ఉంది ఇంకో మొహం ఉంది నిలవ చేసే అమ్మాయి ఇక్కడే ఉంది తన లైన్ లో పెట్టి పెళ్లి చేసుకోవాలి అందుకు మీ హెల్ప్ కావాలి డాక్టర్ సార్ మీరు చదువుకున్నారని అర్థం చేసుకుంటారు మీ వల్ల నాకు హెల్ప్ చేయడం వీలు పడుతుందా వీలు పడదా టెల్ మీ మిమిక్రీ సార్ ఈ టైప్ లో మిమిక్రీ చేసి ఆ బిడ్డని ఎంటర్టైన్ చేస్తాను సార్ ఐ థింక్ చిల్డ్రన్ విల్ లైక్ యు థాంక్యూ సార్ నేను నిన్ను చిల్డ్రన్ వార్డ్ లో అడ్మిట్ చేస్తున్నాను డాక్టర్ కావ్యాని ఫాలో అయ్యి ఫాలో అయిపోతాను సార్ నేను సైన్స్ తీసుకోండి ఏమైంది దీని ఇప్పటి నుంచి మిమ్మల్ని ఫాలో అవ్వమన్నారు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు ఒక పెర్ఫార్మెన్స్ ఇవ్వాలే ఇచ్చేద్దాం అయ్యయ్యో పెట్రోల్ అయిపోయింది అనుకుంటారు డాక్టర్ సూపర్ నో ప్రాబ్లం ఈ నైట్ రోడ్డు ఈ లైట్లు నాకు చాలా ఇష్టం yes yes super race udli kra inkendi love ante chaala ishtama ye em ledhu cinema ni chaala ishtapadi chusaru ga anduke adigaanu navutunnaru ante tappakunda love chese pelli chestuntaru anduke asalu chance e ledhu ye aha నువ్వు ఈరోజు అయిపోయావురా ఎవరండి వీడు కార్టూన్ లో వచ్చే ముళ్ళ పందులాగే ఉన్నాడు అయ్యో వాట్ ఫన్నీ వాట్ ఫన్నీ చేసుకోబోయే పెళ్లి కొడుకు పెళ్లి కొడుక ఊరికే అన్నాను సారీ డాక్టర్ ఇంకెప్పుడు నిజం చెప్పను వస్తున్నా ఏమండి లవ్ లవ్ ఏం కాదు అయితే ఓకే పూణేలో డాక్టర్ గా ఉన్నాడు అమ్మా నాన్నకు నచ్చాడు ఓకే అన్నాను ఏంటి అమ్మా నాన్నకు
వచ్చాడా? అరేంజ్డ్ మ్యారేజా? దొరికేవే వస్తానా. వాడి ఫోటో చూపించండి, వాడి ఫోటో చూపించండి, చెప్తాను. ఏమండి మీ రేంజ్ ఏంటి, మీ స్టైల్ ఏంటి, వీడి మొహం వాలకం చూసారా? వీడికి నేనే ఓకే చెప్పను, మీరెలా చెప్పారండి? ఇలా చూడండి, మీకు డాక్టర్ ఎవడు సెట్ అవడు, మీకు యాక్టరే సెట్ అవుతాడు. యాక్టరా? యాక్టర్ అంటే హీరోలా ఉండే ఒకడే సెట్ అవుతాడని చెప్పొచ్చాను. ఏ వీడికి తక్కువ, వీడు కూడా హైట్ గా వెయిట్ గా హీరోలాగే ఉన్నాడుగా. వీడు ఎలా చూసినా సెట్ అవడు మీకు, దయచేసి వీడిని రిజెక్ట్ చేసేయండి. మీ గురించి సరిగ్గా తెలియకుండా ఫోటో చూపించడం నాదే తప్పు. సిస్టర్ చివరిసారిగా అడుగుతున్నాను, వీడికి నాకు సెట్ అవుతుందా? నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, కావాలంటే నీ చెయ్యి గిల్లి గిల్లి చెప్తా, పాడు బాగో లేడు, హి ఇస్ వెరీ వెరీ నీచం. ఐ హేట్ యు సిస్టర్. ఈ అమ్మాయిని కంట్రోల్ చేయడమే కష్టం, కానీ కన్ఫ్యూజ్ చేయడం భలే ఈజీ. బంగారం. హలో, నాకు తెలియాలి వాడికి ఏం తక్కువ. అసలు నీ ప్రాబ్లం ఏంటే? ఆరు సరి ఫోన్ చేసి అడుగుతున్నావు. నాకు నచ్చాడు, నీకు నచ్చకపోతే చెప్పు, నేను పెళ్లి చేసుకుంటాను. ఓకే ఓకే ఓకే, నెక్స్ట్ ఎవరికి చేద్దాం? ఇదేం బాగోలేదు. దీని పేరు ఉప్మా. ఎక్కడికి వెళ్తున్నారా? ఫోన్ మాట్లాడొచ్చేస్తాను. తినేటప్పుడు లే, చెల్లకూడదు, ఇక్కడే కూర్చుని మాట్లాడరా. లేదమ్మా, ఈ ఒక్క ఫోన్ మాట్లాడొచ్చేస్తాను. ఏయ్, ఇక్కడే కూర్చుని మాట్లాడనానా? హలో. వాడు బాగున్నాడు, నాకు విషయం తెలుసు సిస్టర్. ఆయన అడుగుతున్నాను వాడు ఎలా ఉన్నాడు. వాడు పెళ్లి కొడుకు కోసం పెట్టిన డెమో పీస్ లా ఉన్నాడు. మీకు డెమో లాంటి ఒక పీస్ సెట్ అవుతాడు. ఐ మీన్ నాలా అందంగా తెలివిగా టాలెంటెడ్ గా. ఐ హేట్ యు అగైన్ సిస్టర్. ఐ లవ్ యు నౌ. రే ఏంట్రా ఇది? అదేం లేదమ్మా, రిహార్సల్. దేనికి? జైలుకి పోవడానికి. రే నీకు ఉప్మా లేదు. థాంక్ యూ. ఆగు. Yes. మాస్క్ అడిగితే నో ఫ్లాస్క్ తీసుకొచ్చిస్తున్నావు. ముసలిది కనిపెట్టేసింది. తయారుగా ఉంటారు పెద్దవాళ్ళు, టీ తాగుతారు కదా అని. నీకు అసలు పని తెలుసా తెలీదా? నువ్వు వచ్చినప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. మేకప్ వేసుకుని తిప్పుకుంటూ అటు ఇటు తిరుగుతున్నావు, యాక్ట్ చేస్తున్నావా? నువ్వు పని చేస్తున్నట్టు యాక్ట్ చేస్తున్నావా? అవును. నేనిప్పుడు నీ పనితనం చూడాలి. ఆ మూడో నెంబర్ పేషెంట్ ని చెక్ చేయి. చెప్పింది చెయ్యి. ఈ ముసలి దానికి బాగా ఎక్కువైంది. ఎగిరింది చాలు, పడుకో. సిస్టర్ వీడి తరువాత చెక్ చేశాను, వీడి దగ్గర ఏమీ లేదు. ఐ మీన్ బిల్లు కట్టడానికి ఒక్క రూపాయి కూడా లేదు. నన్ను చెకప్ చేయండి సిస్టర్. ఓకే, గెట్ అవుట్. ఇతన్ని కూడా చెక్ చేయనా? గెట్ అవుట్. వెరీ బ్యూటిఫుల్ యు లుకింగ్ సిస్టర్. అయ్యో, పనిచేస్తున్న టచ్ చేయడం ఎంత కష్టమో. మధ్యలో ఈ విక్ ఒకటి. సిస్టర్ ఐమ్ 23, నాకు తెలుసు, మా పేరెంట్స్ కి తెలుసు, నాకు ఎవరు సెట్ అవుతారో ఎవరు బాగుంటారో. మీరు మీ పని మాత్రం చూసుకోండి చాలు. ఈ విక్ ఎటు పోయిందో తెలియట్లేదే. ఏదో ఒకటి మిస్ అయినట్టుంది. పిక్ మిస్ అయింది. మిస్ అయ్యాను, మిమ్మల్ని ఒప్పించడంలో మిస్ అయ్యాను, లైన్ లో పెట్టడంలో మిస్ అయ్యాను, మొత్తానికి వచ్చిన పని చేయడంలో మిస్ అయ్యాను. ఎందుకని వాడు మీకు నచ్చలేదు? మీకు ఎందుకని వాడు నచ్చాడు? ఎందుకంటే స్మార్ట్ గా ఉన్నాడు, బాగా చదువుకున్నాడు, డాక్టర్, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ. అన్నిటికంటే మించి మా పేరెంట్స్ కి వాడు బాగా నచ్చాడు. ఇంకేం కావాలి? ఏంటి డాక్టర్, అమ్మా నాన్నకి నచ్చాడు, అవుతుడికి నచ్చాడని ఇంకా సావిత్రి కాలంలోనే ఉన్నారు, సమంత కాలానికి రండి డాక్టర్. అరేంజ్డ్ మ్యారేజ్ ని అందం లేని వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళే చేసుకుంటారు. మీకేంటి, అందం లేదా లేక తెలివి లేదా? కష్టపడి చదివి డాక్టర్ అయ్యారు, సొంతగా నిర్ణయం తీసుకోలేరా? స్టూపిడ్ గర్ల్. ఇప్పుడు ఏమంటారేంటి? పెళ్ళంటే ఇద్దరు ఉంగరాలు మార్చుకోవడం కాదు, ఇద్దరు మనసులు మార్చుకోవడం. అది మీకు జరగను లేదు, జరగదు కూడా.
కొంచెం వెయిట్ చేయండి, మీకంటూ ఒకడు వస్తాడు, వాణ్ణి లవ్ చేసి పెళ్లి చేసుకోండి. చూడండి, బీకాం చదివే అమ్మాయి 27 ఏళ్ళుంటాయి, మొహం మీద యాసిడ్ పోశాడు. ఎందుకో తెలుసా మీకు? తన అబ్బాయిని లవ్ చేయటం కుదరదు అన్నందుకు. ఈ మొహం చూసాగా ప్రేమించుంటాడు? ఇదే మొహం మీద యాసిడ్ పోయడానికి వాడికి మనసు ఎలా వచ్చిందో? ఎందుకు అరేంజ్డ్ మ్యారేజ్ అని అడిగారు కదా, అబ్బాయిలకి లవ్ అంటే కేవలం ఇంతే, దీనికోసం మాత్రమే. లవ్ ఇస్ టోటలీ లస్ట్. ఇప్పుడు దానికే దీనికి లక్షిస్తా. ఏదో ఉద్యోగం లేదు అన్నారు, సాయం చేశాను, దాంతో అయిపోయింది. అంతకు మించి నా పర్సనల్ లైఫ్ లో తల దూర్చారో. ఉన్నప్పుడు మా మమ్మీ ఇలానే చేస్తుంది, తగ్గిపోతుంది. నీకు తగ్గిపోతుంది. డాడీకి ఇంతకంటే పెద్ద మ్యాజిక్ తెలుసు. రే, ఇంజెక్షన్ వేసేస్తాను, పెర్ఫార్మెన్స్ చేయనివరా? మీ డాడీయే కాదు, ఈ లోకంలో ఎవ్వరూ చేయలేని, ఎవ్వరికి తెలియని ఒక పెద్ద మ్యాజిక్ నేను చేయగలను తెలుసా? ఇప్పుడు మీరు మ్యాజిక్ చేస్తారా? మీరందరూ నాన్సీకి క్లోజ్ ఫ్రెండ్ అయ్యారని నాన్సీ నాకు చెప్పాలి, అప్పుడే నేను మీకు పెద్ద మ్యాజిక్ చేసి చూపిస్తాను. అది ఏం మ్యాజిక్? ఏనుగు వస్తుందా? ఇది అంతకంటే పెద్ద మ్యాజిక్. ఎప్పుడు చేస్తావు? నువ్వు బుద్ధిగా తినేసి అల్లరి చేయకుండా ఇంజెక్షన్ చేయించుకుంటే ఇంకో రోజు తప్పకుండా చేస్తాను. అదేం మ్యాజికో చెప్పవా ప్లీజ్. నిజమా? తప్పకుండా చేస్తావా? ప్రామిస్? ప్రామిస్. మేము ఫ్రెండ్స్ అవుతాం, ఆ మ్యాజిక్ ఏంటో మీరు మాకు చేసి చూపిస్తారా? మీరు మాత్రమే కాదు, అందరూ ఫ్రెండ్స్ అయిన తర్వాతే ఆ మ్యాజిక్ ని చేసి చూపిస్తాను. నాన్సీని జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. త్వరలో కోలుకుంటుంది సార్. అలాగే రమ్మ. చాలా సంతోషం. ఇప్పటికే తనకి సగం లైవ్ అయిపోయింది. ఏడవ క్రమ్యా, నేను అందాన్ని చూసి లవ్ చేయలేదు. నువ్వు డిశ్చార్జ్ అయ్యరా, మనం వెంటనే పెళ్లి చేసుకుందాం. అమ్మాయికి ఎప్పుడే స్పృహ వచ్చింది సార్?
సార్ మాట్లాడుతున్నారు సార్. ఎంక్వైరీ చేశాను సార్. యాసిడ్ పర్సన్ అబ్బాయి పేరు తెలియదట, కానీ మనిషిని చూస్తే గుర్తుపడతానంటున్నారు సార్. అవును సార్, సాయి మాధవ్ నగర్ అబ్బాయి అట. ఆ అబ్బాయి రోజు మనసాక్షి లేదారా మీకు? అమ్మాయి జీవితం నాశనం చేసింది కాక ఇప్పుడు చంపాలని చూస్తారా? మనుషులేనా అసలు? దాన్ని కలిపేసైరా. మగాడు ఎవరో చూద్దామా? ఫైట్ స్టార్ట్ చేయడానికి ముందు మూడు కండిషన్స్. కండిషన్ నంబర్ వన్, ఇది హాస్పిటల్, సో నేను కొట్టేటప్పుడు ఎవరు అయ్యో అమ్మా నారవకూడదు. కండిషన్ నంబర్ టూ, దెబ్బలు తినే వాళ్ళందరూ ఈ హాస్పిటల్లోనే అడ్మిట్ అవ్వాలి. కండిషన్ నంబర్ త్రీ, నా మీద ఎవరు చెయ్యకూడదు. ఓ వీడెక్కడ చూస్తున్నాడు? ఎక్కడ చూస్తున్నావురా, ఎక్కడ చూస్తున్నావు? అర్థమైందా? మరి ఇంకే డ్యూటీస్. ఇది పోయిన తర్వాత కూడా నేనున్నానని చేపట్టుకుని ఉంచున్నాడే అదే లవ్. ఇందులో ఒక స్మార్ట్ గా ఉన్నాడు డాక్టర్, వెల్ సెటిల్డ్. ఇవన్నీ ఇక్కడ అనిపించాలి. వాడు మన కోసం ఏమైనా చేస్తాడనిపించాలి అనిపిస్తుంది. అబ్బాయిలందరినీ తప్పక అనుకోకండి. ఇక్కడ లవ్ కోసం ప్రాణాలు ఇచ్చే అబ్బాయిలు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చి లవ్ చేసే అబ్బాయిలు ఉన్నారు.